ఏదో ఒకటి జరగనటువంటి దాన్ని శ్రీధర్ రెడ్డి అంతరాత్మక తెలుసు. ఇది ఆడియో రికార్డింగ్, ఇది ట్యాపింగ్ కాదు అని. అయినా సరే ఈరోజు ఎందుకో నేను అనేక సందర్భాల్లో చెప్పా, జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు, మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు శ్రీధర్ని ట్యాప్ చేశాడు తప్ప శ్రీధర్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కాబట్టి మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. శ్రీధర్ రెడ్డి ఆ ట్రాప్లో పడ్డాడు. ఈరోజు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అంధకారంలో కొట్టమిట్టాడేటువంటి పరిస్థితుల్లో, ఆందోళనలో ఏదేదో ఎవరెవరి మీదనో మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్పేది, నీ దారి నువ్వు చూసుకున్నావు, నీ దారిలో నువ్వు పనిచేసుకో, ఇబ్బంది లేదు మాకు. నిన్ను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. నిద్రలేచి నువ్వు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మా పార్టీని విమర్శిస్తే వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు లైమ్ లైట్లో ఉండడానికి ఏదో ఒకటి నీ యాక్టివిటీతో పాటు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం సరికాదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పనిచేసేటువంటి అవకాశం ఏర్పడింది. రూరల్లో అన్ని నియోజకవర్గాలు గెలుస్తాం. రూరల్లో కూడా ప్రభాకరన్న ఆధ్వర్యంలో, ప్రభాకరన్న నేతృత్వంలో తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరూ సహకరించినందుకు, కార్పొరేటర్లు ఊహించిన దానికన్నా పెద్దగా నేను అనుకున్నాం. నిన్నటిదాకా వాళ్ళతో కలిసి ఉన్నారు, ఎంతమంది వస్తారంటే మాకు ఎవరితో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, దాంతోపాటు ప్రభాకరన్న వెంట నడుస్తామని చెప్పి ఈరోజు ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈరోజు పరపతి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చింది గెలిచామనేటువంటి విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ ఇంతమందిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కూడా ఈరోజు మార్గం సుగమమైంది. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుంది. తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరు ఎటు వెళ్లినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం శాశ్వతం, మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి, కార్పొరేటర్లకి, సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను వినండి, ఒక నెంబరు రెండు నెంబర్లు కాదు, 16 మంది కార్పొరేటర్లు, ఒక ఎక్సెప్షన్ మెంబర్ ఇక్కడ ఉన్నాడు. మేము చెప్పింది మీరు ఇంటే 16 నుంచి 18 మంది మాతో ఉన్నారని చెప్పి చెప్పాం. 16 నుంచి అని చెప్పాం ఆ రోజు మేము చెప్పినప్పుడు. కాబట్టి ఇద్దరు ఎక్సెప్షన్లు ఉండరు. కాబట్టి 18 మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఎక్సెప్షన్లతో కలిపితే 18 మంది ఉన్నారు. కాబట్టి నంబర్ అనేటువంటిది ప్రారంభించిన వెంటనే మీరందరూ ఆలోచన చేయాల్సింది. ప్రభాకర్ రెడ్డి గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత 50% మించి రావడం అనేటువంటిది, ఇది శ్రీధర్ రెడ్డికి ఎదురుదెబ్బ కాదనేటువంటిది విశ్లేషణ చేయాలి తప్ప అక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ముగ్గురున్నారు కాదు లెక్క. ఎవరు ఊహించినటువంటి పరిణామం, నిన్నటిదాకా శ్రీధర్ రెడ్డిని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు శ్రీధర్ రెడ్డితో మాకు సంబంధం లేదు, పార్టీ ముఖ్యం, పార్టీ ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రధానం అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరూ క్రమేపి కాస్త సమయం పట్టొచ్చు, కాస్త సమయం పట్టినా సరే ఇబ్బంది లేకుండా అందరూ వస్తారు, ఏమీ ఇబ్బంది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. ఎవరైనా గెలిచినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీ ఫార్మ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు మా దగ్గర ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం మేము ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువ ఉందనేటువంటిది మీడియాకి తెలుసు, ప్రధానంగా పచ్చ మీడియాకి ఎక్కువగా తెలుసు. అదే చెప్పేది, సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు అదే నేను చెప్పేది, స్థానిక ప్రజాప్రతినిధులు అంటే అందరు లెక్క, రూరల్ మండలానికి సంబంధించి కూడా లెక్క.